Network theorems. So syllabus chustam anaku first topic ideal voltage source, next like ideal current source. So next second topic source transformation techniques. So voltage source to current source, next current source to voltage source transformation techniques enti kuda telusukundamu. Next most important theorem superposition theorem, Thevenin's theorem, Norton's theorem, maximum power transfer theorem. సో ఓల్నిమిక్ సిలబస్లో డీసీ సప్లై ఇచ్చిన మాత్రమే ఇచ్చాడు. సో కాబట్టి మనము ఓన్లీ ప్రాబ్లమ్స్ కూడా ఓన్లీ డీసీ సప్లై మీద మాత్రం సాల్వ్ చేస్తాము. కంప్లీట్గా మొత్తం థీరమ్స్ మీద ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ టాపిక్ చూద్దాము, ఐడియల్ వోల్టేజ్ సోర్స్. సో అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎనర్జీ సోర్స్ విచ్ గివ్స్ కాన్స్టెంట్ వోల్టేజ్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, విచ్ గివ్స్ కాన్స్టెంట్ వోల్టేజ్ అక్రాస్ ఇట్ టర్మినల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ మనం ఎంత డ్రా చేసినా కూడా వోల్టేజ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి అక్రాస్ ఇట్స్ టర్మినల్స్. సో అలాంటి సోర్స్ని మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ షుడ్ హ్యావ్ ఏ జీరో ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ వాల్యూ ఎటువంటి వాల్యూ ఉందో వాల్యూ ఈక్వల్ టు జీరో, సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు జీరో. సో విచ్ ఇస్ ఐడియల్ సోర్స్ యొక్క సర్క్యూట్ జస్ట్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, ఇక్కడ మీకు ఎటువంటి సిరీస్లో రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయి ఉండదు. సో దాన్ని నెక్స్ట్ ఇక్కడ చూసాం చూస్తున్నామంటే ఒక లోడ్ కనెక్ట్ చేసాము, ఆర్ లోడ్ కనెక్ట్ చేసాము. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ విఎస్ ఉంది కాబట్టి అక్రాస్ లోడ్ దగ్గర కూడా ఎంత వోల్టేజ్ ఉంటుంది సేమ్ అదే వోల్టేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్యారలల్ కనెక్షన్లో కాబట్టి సేమ్ వోల్టేజ్ అదే వోల్టేజ్ మనకు అపేర్ అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ చేంజ్ చేసామనుకోండి, సో ఇది వచ్చేసి 10 వోల్ట్స్ ఉంది. సో ఇక్కడ చూసి ఏం చేసాము, ఇనిషియల్గా 10 ఓం కనెక్ట్ చేసాము అనుకున్నాం. సో అప్పుడు 10 వోల్ట్స్ డివైడ్ బై 10 వేస్తే ఎంత కరెంట్ డ్రా చేస్తుంది, 1 ఆంపియర్ కరెంట్ని డ్రా చేస్తుంది. సో కానీ వోల్టేజ్ మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది, 10 వోల్ట్స్ అలాగే ఉంటుంది. సో 1 ఆంపియర్ డ్రా చేసినప్పుడు 10 వోల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, లోడ్ రెసిస్టెన్స్ని 5 ఓం పెట్టాను. సో అప్పుడేమవుతుంది, 10 బై 5 అంటే 2 ఆంపియర్స్. సో లోడ్ కరెంట్ ఏమో ఇంక్రీజ్ అయింది కానీ వోల్టేజ్ మాత్రం ఎలా ఉంటుంది, 10 వోల్ట్స్ అనేది సేమ్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు అక్కడ. సో డైరెక్ట్గా ప్యారల్ కనెక్ట్ చేసాము. సో లోడ్ వోల్టేజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్. సో అక్రాస్ 2 ఆంపియర్స్ ఉన్నప్పుడు కూడా సేమ్ అదే ఉంది. నెక్స్ట్ ఫర్దర్గా 3 ఆంపియర్ ఇంక్రీజ్ చేసిన వోల్టేజ్ సోర్స్ అలాగే ఉంటుంది, కరెంట్ మాత్రం చేంజ్ అవుతుంటుంది కానీ వోల్టేజ్ మాత్రం ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి దీన్ని చేసేమంటామంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటాము. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మీరు, సో లోడ్ కరెంట్ చేంజ్ చేస్తున్నా కూడా వోల్టేజ్ వచ్చేసి ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ అలాగే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది, సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు జీరో ఉంటుంది. సో మెయిన్ ఈ 2 పాయింట్స్. నెక్స్ట్ సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ఐడియల్గా మనకి ఎక్కడ పాజిబుల్ కాదు, సో ప్రాక్టికల్గా మాత్రమే వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఏముంటుందంటే మనకు స్మాల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఐడియల్ కేసులో రెసిస్టెన్స్ ఈక్వల్ టు జీరో ఉంటుంది, సో ప్రాక్టికల్ కేసులో మాత్రం స్మాల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ కేసులో అక్కడ రెసిస్టెన్స్ లేదు, ఇక్కడ వచ్చేసి ఏంటి, రెసిస్టెన్స్ మనం కనెక్ట్ చేసాము. ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, మనకు జస్ట్ జనరేటర్. సో ఆల్టర్నేటర్ అంటే మనం వైండింగ్ని ఓన్ చేస్తాం, వైండింగ్ని ఓన్ చేస్తాం కాబట్టి అక్కడ వైండింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, దానివల్ల మీకు సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది అక్కడ అవుతుంది. సో ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే కాజెస్ ఇంటర్నల్ వోల్టేజ్ టు డిక్రీజ్ వెన్ లోడ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజ్. సో లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ అక్రాస్ లోడ్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మెయిన్లీ దేనివల్ల అంటే ఈ లోడ్ సోర్స్ రెసిస్టెన్స్ వల్ల లోడ్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. ఇన్ కేస్ మీరు కిర్చాఫ్ వోల్టేజ్లు అప్లై చేశారనుకోండి, ఇక్కడ సో కిర్చాఫ్ వోల్టేజ్లు అప్లై చేస్తే మైనస్ విఎస్, నెక్స్ట్ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాను, ఐ ఇంటూ ఆర్ఎస్, నెక్స్ట్ ప్లస్ విఎల్, ఇక్కడ టెర్మినల్స్ ప్లస్ మైనస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి విఎల్ దట్ ఈక్వల్ టు జీరో తీసుకున్నాను అనుకోండి, విఎల్ అంటే తెలుస్తుంది లోడ్ వోల్టేజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ మైనస్ ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. సో లోడ్ వోల్టేజ్ వాల్యూ తెచ్చేసి ఏంటి, సోర్స్ వోల్టేజ్ మైనస్ సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ ఇంటూ ఆర్ఎస్ సోర్స్ రెసిస్టెన్స్. సో ఐఆర్ఐఎల్ ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. సో ఎందుకంటే సోర్స్ కరెంట్ నెక్స్ట్ లోడ్ కరెంట్ ఉంటుంది సేమ్ ఒకే సర్క్యూట్ కాబట్టి.
So previous case lo direct meeku VL equal to VS unnadi kaani ikkada VL equal to VS minus IL into RS undi ante enti load voltage anedi load current meed dependent undi for example load current equal to 0 isunnam ankonde load current equal to 0 anapudu complete term anedi 0 avutundi appude em avutundi VL equal to VS ante enti condition ikkada ee point so ee point daggara load current equal to 0 load current equal to 0 kaabatti load voltage equal to deniki equal untundi source voltage ki ఈక్వల్ ఉంటుంది సో వచ్చేసి ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి ఏం చేస్తున్నామంటే లోడ్ కరెంట్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను లోడ్ కరెంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను సో లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేసామనుకోండి లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుంది ఈ టర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది సో ఈ టర్మ్ ఇంక్రీజ్ అయిందనుకోండి సో అప్పుడేమవుతుంది ఈ విఎస్లో నుంచి దీన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి విఎల్ వాల్యూ ఏమవుతుంది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో కాబట్టి లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ లోడ్ వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుంటుంది మీకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో మెయిన్ రీజన్ దేనివల్ల డిక్రీజ్ అవుతుందంటే సోర్స్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల డిక్రీజ్ అవుతుంది ప్రీవియస్ కేసులో మీకు ఐడియల్ కాన్స్టెంట్ వాల్యూ ఉన్నది సో మీరు లోడ్ కరెంట్ ఎంత చేంజ్ చేసినా కూడా వాల్యూ అనేది చేంజ్ కాదు ఈ కేసులో సిరీస్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ వల్ల మనకు డ్రాప్ అక్కరవుతుంది ఎంత డ్రాప్ అక్కరవుతుందంటే వి సో ఐ ఇంటూ ఆర్ సో ఇక్కడ ఐ ఇంటూ ఆర్ డ్రాప్ ఉంటుంది సో ప్రీవియస్ కేసులో విఎల్ ఈక్వల్ టు విఎస్ ఉన్నది ఇక్కడ విఎల్ ఈక్వల్ టు విఎస్ మైనస్ ఐ ఇంటూ ఆర్ఎస్ ఏంటంటే ఐఎల్ ఇంటూ ఆర్ఎస్ సో ఈ డ్రాప్ ఉంది సో ఈ డ్రాప్ వల్ల ఏమవుతుందంటే టెర్మినల్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఈ పోర్షన్ మనకు డ్రాప్ను రిప్రజెంట్ చేస్తుంది ఈ పోర్షన్ డ్రాప్ను రిప్రజెంట్ చేస్తుంది ఐ ఇంటూ ఆర్ఎస్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఈ కంప్లీట్ పార్ట్ వచ్చేసి ఏంటి విఎస్ సో కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఈ పార్ట్ వచ్చేసి ఏముంటుంది విఎస్ మైనస్ ఐఎల్ ఇంటూ ఆర్ఎస్ సో వచ్చేసి ప్రాక్టికల్ సోర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్రాక్టికల్ సోర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెర్మినల్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ టాపిక్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఈజ్ ద సోర్స్ విచ్ గివ్స్ కాన్స్టెంట్ కరెంట్ సో ఇట్స్ టెర్మినల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వోల్టేజ్ అపియరింగ్ అక్రాస్ ఇట్ టెర్మినల్స్ అన్ ఐడియల్ కరెంట్ సోర్స్ హ్యాస్ ఎ ఇన్ఫినైట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సో ఐడియల్ కరెంట్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ చూసి ఎంత ఉంటుందంటే ఇన్ఫినిటీ ఉంటుంది సో నార్మల్గా రెసిస్టెన్స్ అనేది కరెంట్ సోర్స్కి ప్యారల్ కనెక్ట్ చేస్తాము సో ప్యారల్ కనెక్ట్ చేస్తాం కాబట్టి రెసిస్టెన్స్ ఇన్ఫినిట్ అంటే ఏంటి ఇక్కడ సోర్స్ కరెంట్ ఎంతైతే జనరేట్ ఎంత ఉంటుందో కంప్లీట్ సోర్స్ కరెంట్ అనేది మనకు లోడ్లోకి వెళ్ళిపోతుంటుంది సో ఐడియల్ కరెంట్ సోర్స్ వచ్చేసి ఏంటి మనకు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోడ్ వోల్టేజెస్ కరెంట్ చేసి ఎలా ఉండాలంటే కాన్స్టెంట్ వాల్యూ ఉండదు ఇక్కడ మీరు ఎక్స్ యాక్సిస్లో వోల్టేజ్ తీసుకున్నాను వై యాక్సిస్లో ఐఎల్ తీసుకున్నాను సో లోడ్ వోల్టేజ్ చేంజ్ అయినా కూడా కరెంట్ చేసి చూడండి ఎలా ఉంది కాన్స్టెంట్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా కేసు తీసుకుంటాను సో ఏంటి 10 ఆంపియర్ ఉందనుకున్నాం కరెంట్ సోర్స్ సో ఇక్కడ వచ్చేసి ఏం చేశాను ఫస్ట్ ఇన్షియల్గా నేను 1 ఓం కనెక్ట్ చేశాను సో 1 ఓం కనెక్ట్ చేస్తే వస్తుంది 10 ఆంపియర్ ఇంటూ 1 అంటే ఇక్కడ 10 వోల్ట్స్ అపేర్ అవుతుంటుంది నెక్స్ట్ ఏం చేసాము 2 ఓమ్స్ కనెక్ట్ చేసాము అప్పుడేమవుతుంది 20 వోల్ట్స్ వస్తుంది 3 ఓం కనెక్ట్ చేసాము 30 వోల్ట్స్ వస్తుంది సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ మాత్రం సేమ్ కానీ వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుంది చేంజ్ అవుతుంది ఇక్కడ 10 వోల్ట్స్ 20 వోల్ట్స్ 30 వోల్ట్స్ చేంజ్ అవుతాను ఉంది వోల్టేజ్ వాల్యూ కానీ కరెంట్ వాల్యూ వచ్చేసి ఎలా ఉంది కాన్స్టెంట్ వాల్యూ ఉంది ఇక్కడ సో కాబట్టి దీన్ని చూసి ఉంటామంటే ఐడియల్ కరెంట్ సోర్స్ ఉంటాం నెక్స్ట్ ఇంకేంటి ఐడియల్ కరెంట్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ఫినిటీ ఉంటుంది వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి 0 ఉంటుంది కరెంట్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఐడియల్ కండిషన్స్లో మాత్రం పాజిబుల్ అవుతుంది సో నెక్స్ట్ టాపిక్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఎవరి కరెంట్ సోర్స్ హ్యాస్ సమ్ హై బట్ ఫైనైట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సో ఇక్కడ చాలా హై రెసిస్టెన్స్ ఉంటుంది వోల్టేజ్ సోర్స్లో సిరీస్లో ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం కాబట్టి వోల్టేజ్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది ప్రాక్టికల్ కేసులో లో వాల్యూ ఉంటుంది కరెంట్ సోర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది చాలా హై వాల్యూ ఉంటుంది సో ఆల్మోస్ట్ నియర్ టు ఇన్ఫినిటీ ఉంటుంది ఐడియల్ కేసులో అయితే ఇన్ఫినిటీ ప్రాక్టికల్ అయితే ఇన్ఫినిటీ కాదు చాలా హై వాల్యూ ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేయాలి వోల్టేజ్ సోర్స్లో అయితే చాలా లో వాల్యూ ఉంటుంది ఎందుకంటే సిరీస్లో కనెక్ట్ చేస్తాం కూడా కరెంట్ సోర్స్లో చాలా హై వాల్యూ ఉంటుంది సో ఇంకా ఏంటంటే ఇక్కడ చాలా హై రెసిస్టెన్స్ అనేది ప్యారల్ కనెక్ట్ అయి ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే సో ప్రీవియస్ కేసులో మనకు సోర్స్ కరెంట్ ఈక్వల్ టు లోడ్ కరెంట్ ఈక్వల్ ఉన్నది ఈ కేసులో అది పాసిబుల్ కాదు సో ఎందుకు కాదంటే ఇక్కడ అడిషనల్గా ఇంకొక పాత్ ఫామ్ అయింది కాబట్టి ఏంటి ఈ పాత్లో కూడా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ వచ్చేసి ఏంటి వి వోల్టేజ్ లోడ్ వోల్టేజ్ విఎల్ వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి
సో దీంతో ఫ్లో కరెంట్ వచ్చేసి ఏమొస్తుంది మనకు విఎల్ డివైడెడ్ బై ఆర్ఎస్. సో ఇక్కడ మీరు కిర్చాఫ్ కరెంట్లో అప్లై చేశారనుకోండి ఈ నోడ్ దగ్గర, సో అప్పుడు సోర్స్ కరెంట్ ఈక్వల్ టు, సో ఈ పాత్లో ఫ్లో అయ్యే కరెంట్ ఇక్కడ ఐఎస్ ఉంటుంది, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఏంటి విఎల్ డివైడెడ్ బై ఆర్ఎస్ ప్లస్, సో ఈ కరెంట్ వచ్చేసి లోడ్ కరెంట్. సో ఫైనల్గా మనకు లోడ్ కరెంట్, సో లోడ్ కరెంట్ ఈక్వల్ టు సోర్స్ కరెంట్ మైనస్ లోడ్ వోల్టేజ్ డివైడెడ్ బై ఆర్ఎస్. సో మీకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ లోడ్ వాల్యూ మీద డిపెండ్ అయింది లోడ్ వోల్టేజ్. ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అయింది అనుకోండి, లోడ్ వోల్టేజ్ చేంజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ప్రీవియస్ కేసులో డైరెక్ట్ మీకు ఐఎస్ ఐఎల్ ఈక్వల్ టు ఐఎస్ ఉన్నది, ఇక్కడ మాత్రం ఐఎల్ ఈక్వల్ టు ఐఎస్ మైనస్ విఎల్ బై ఆర్ఎస్. సో కాబట్టి ఇక్కడ విఎల్ వాల్యూ చేంజ్ అయ్యే కొద్ది ఏమవుతుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను, సో విఎల్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, సో సారీ ఫస్ట్ కేసు విఎల్ ఈక్వల్ టు జీరో తీసుకుందాము, విఎల్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఐఎల్ ఈక్వల్ టు ఐఎస్ వస్తుంది, సో సేమ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ లోడ్ని కనెక్ట్ చేశాను, లోడ్ కనెక్ట్ చేసిన లోడ్ వోల్టేజ్ అప్పేర్ అవుతుంది అక్కడ, సో రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ చేస్తున్నాను, చేసే కొద్ది ఏమవుతుంది ఇక్కడ వోల్టేజ్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ వోల్టేజ్ సమ్ లోడ్ వోల్టేజ్ ఉంది అనుకుంటాము, అప్పుడేమవుతుంది సో ఇక్కడ ఐఎస్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ వోల్టేజ్ మాత్రమే లోడ్ కరెంట్కి వెళ్తుంది. అంటే ఏంటి, ప్రీవియస్ కేసు కంటే సోర్స్ కరెంట్ కంటే లోడ్లో అప్పేర్ అయ్యే కరెంట్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుందంటే విఎల్ బై ఆర్ఎస్. సో ఆ విఎల్ బై ఆర్ఎస్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే త్రూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ నుంచి ఫ్లో అవుతుంటుంది. సో మనం కావాలని దాన్ని ఇక్కడ ఏం ప్లేస్ చేయము, సో మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అదే డిఫాల్ట్గా ఫామ్ అవుతుంది. సో ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయలేము కంపల్సరీ. సో కాబట్టి ఫైనల్గా మనకు లోడ్ కరెంట్ అనేది సోర్స్ కరెంట్కి ఈక్వల్గా ఉండదు, సో వాల్యూ అనేది విఎల్ బై ఆర్ఎస్ కరెంట్ అనేది లెస్ కరెంట్తో ఫ్లో అవుతుంటుంది. సో ఫర్దర్గా విఎల్ వాల్యూ ఇంక్రీజ్ చేసే అనుకోండి, ఇక్కడ విఎల్ వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్ది టర్మ్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతుంటుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఐఎస్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది ఐఎల్ వాల్యూ అనేది ఫర్దర్గా ఇంకా డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి విఎల్ వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్ది లోడ్ కరెంట్ వచ్చేసి ఏమవుతుంటుంది ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తాము, వోల్టేజ్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తాము, సో దీని యొక్క వాల్యూ అనేది చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్కే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ని మనము ప్యారలల్గా కనెక్ట్ చేస్తాము, సో ఈ వాల్యూ అనేది చాలా హై వాల్యూ ఉంటుంది. సో ఈ వాల్యూ హై వాల్యూ లేదనుకోండి జనరేట్ చేసిన కరెంట్ మొత్తం అంతా ఇక్కడ ఫ్లో అవుతుంది లోడ్లోకి వెళ్ళదు, కాబట్టి కంపల్సరీ ఇక్కడ చాలా హై అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు డెఫినేషన్ కూడా అబ్జర్వ్ చేయండి, కరెంట్ సోర్స్ హ్యాజ్ ఏ హై బట్ ఫైనైట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ వోల్టేజ్ టు కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్స్లో కొన్ని చోట్ల వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి, వాటిని డైరెక్ట్గా ఆ వోల్టేజ్ సోర్సెస్ లాగే పెట్టి సాల్వ్ చేసే పాసిబిలిటీ ఉండదు, సో అలాంటి కేసెస్లో ఏం చేయాల్సి వస్తుంది కరెంట్ సోర్స్లోకి మనము కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎలా కన్వర్ట్ చేస్తాం చూస్తాం, జస్ట్ ఓమ్స్ లా అప్లై చేస్తాం అంతకంటే ఏం లేదు. సో అక్కడ వోల్టేజ్ సోర్స్ విఎస్, నెక్స్ట్ అలాగే ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, ప్రాక్టికల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి సిరీస్లో కనెక్ట్ చేస్తాము, ఈ వాల్యూ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది ప్రాక్టికల్గా. సో దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నాం కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తే సో కరెంట్ సోర్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ సిరీస్లో ఏ రెసిస్టెన్స్ అయితే ఉంటుందో కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు కూడా సేమ్ అదే రెసిస్టెన్స్ ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. సో నెక్స్ట్ కరెంట్ సోర్స్, ఇక్కడ కరెంట్ సోర్స్ ఐఎస్ ఉంటుంది, ఇక్కడ మనం ఐఎస్ని ఫైనౌట్ చేయాలి. ఐఎస్ ఈక్వల్ టు ఎలా ఫైనౌట్ చేస్తామంటే సో ఇక్కడ విఎస్ డివైడెడ్ బై ఆర్ఎస్ ఇస్తాం. సో కరెంట్ ఐ ఈక్వల్ టు ఓమ్స్ లా వి బై ఆర్, కాబట్టి సోర్స్ వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ వేసిస్తే డైరెక్ట్ మనకి ఇక్కడ కరెంట్ సోర్స్ వస్తుంది. కాబట్టి ఏం చేయొచ్చు, మనం వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సిమిలర్గా అలాగే కరెంట్ సోర్స్ ఇస్తారు, కరెంట్ సోర్స్ వచ్చేసి ఏంటి వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయమంటాడు. సో కరెంట్ సోర్స్ అంటే ఏంటి, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ హై రెసిస్టెన్స్ ఉంటుంది, ఆర్ఎస్ రెసిస్టెన్స్ ఉంటుంది, దీన్ని వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేసామనుకోండి. సో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి కరెంట్ సోర్స్ అంటే ప్యారలల్గా డ్రా చేయాలి కంపల్సరీ, వోల్టేజ్ సోర్స్ వచ్చేసి ఎలా ఉంటుంది సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ రెసిస్టెన్స్ అయితే ఉంటుందో సేమ్ అదే రెసిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ వోల్టేజ్ వాల్యూ వోల్టేజ్ వి ఈక్వల్ టు ఏంటి ఓమ్స్ లా, వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఓ కాబట్టి ఇక్కడ కరెంట్ సోర్స్ ఐఎస్ ఇచ్చాడు, సో రెసిస్టెన్స్ వల్ల ఆర్ఎస్ ఉంది. సో ఇక్కడ వోల్టేజ్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది ఐఎస్ ఇంటూ ఆర్ఎస్ వేసిస్తే మీకు ఇక్కడ టర్మినల్ వోల్టేజ్ ఏంటో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మీరు అబ్జర్వ్ చేయాల్సి వచ్చేసి ఏంటంటే
సో పొలారిటీస్ చూసుకోవాలి. ఇక్కడ పొలారిటీ, ఇక్కడ అప్వర్డ్ పొలారిటీ ఉందనుకోండి, అప్వర్డ్ పొలారిటీ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ వస్తుంది. లేదు ఇక్కడ పొలారిటీ వచ్చేసి డౌన్వర్డ్ పొలారిటీ ఇచ్చారనుకోండి, సో అలాంటి కేసెస్లో మైనస్ ప్లస్ వస్తుంది, ఇది అబ్జర్వ్ చేయాలి. సో యారో మార్క్ వచ్చేసి మైనస్ టు ప్లస్ ఉంటుంది, సో ఇక్కడ మైనస్ టు ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ ప్లస్ ప్లేస్ చేసాము. డౌన్వర్డ్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటుంది. సో ఇది కేర్ఫుల్గా చూసుకోవాలి పొలారిటీస్, ఎందుకంటే పొలారిటీ పోయిందంటే సో అడిషన్ బదులు సబ్స్ట్రాక్షన్, సబ్స్ట్రాక్షన్ బదులు అడిషన్ చేస్తాము. నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని చూస్తాం అన్నమాట. ఇది చూసి ఏం చూస్తున్నామంటే, సో ఫస్ట్ సింపుల్ చూస్తాము. సో ఒక వోల్టేజ్ సోర్స్, టూ వోల్టేజ్ సోర్స్ సిరీస్లో కనెక్ట్ అయినాయి అనుకోండి. సో అక్కడ V1 V2, సారీ V1 V2 తీసుకుందాం. పొలారిటీస్ వచ్చేసి ఏంటి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఉంది. సో దీని యొక్క ఎఫెక్టివ్ వాల్యూ, సో ఎఫెక్టివ్ వాల్యూ వచ్చేసి ఎలా వస్తుందంటే మీరు కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తాము, అప్లై చేసి డైరెక్టర్ రెండు వచ్చేసి ఏంటి యాడ్ అవుతాయి, ఎందుకంటే పొలారిటీ సేమ్ పొలారిటీ కాబట్టి. ఇక్కడ మైనస్ మైనస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ప్లస్, సేమ్ అదే పొలారిటీ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, V1 ప్లస్ V2 రాస్తాం. సో డైరెక్ట్ రాసేస్తాం మనము, ప్రతిసారి KVLని అప్లై చేయము ఈక్వేషన్ రాసేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పొలారిటీ చేంజ్ చేసాం అనుకోండి, పొలారిటీ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ మైనస్ పొలారిటీ ఇక్కడ ప్లస్ పొలారిటీ ప్లేస్ చేశాను, ఇక్కడ పొలారిటీ ప్లస్ ఇక్కడ మైనస్, ఇది వచ్చేసి ఏంటి V1 ఇది V2. సో ఇలా కనెక్ట్ చేసిన బ్యాటరీస్ని, సో టూ బ్యాటరీస్ ఆర్ టూ వోల్టేజ్ సోర్సెస్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు. సో కనెక్ట్ చేసామనుకోండి ఇలాగా, సో అప్పుడేమవుతుంది పొలారిటీ రివర్స్లో ఉంది కాబట్టి ఏంటి, సో ఎఫెక్టివ్ సోర్స్ వచ్చేసి ఇలా ఉందనుకోండి, ఇక్కడ పాజిటివ్, సో కాబట్టి V1 సేమ్ అదే డైరెక్షన్ సేమ్ అదే వేలో ఉంది కాబట్టి V1 మైనస్ V2 రాస్తాము. లేదు సేమ్ దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నా అంటే మైనస్ పొలారిటీ తర్వాత ప్లస్ పొలారిటీ రాశారనుకోండి, సో అలాంటప్పుడు వచ్చినా మైనస్ పొలారిటీ ఇక్కడ V2 ఉంది, సో V2 మైనస్ V1 రాస్తాం, రెండు కరెక్టే. సో ఎలాగైనా రాసుకోవచ్చు, మీరు రాసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎఫెక్టివ్ వాల్యూ, సో ఇక్కడ ప్లస్ పొలారిటీ సేమ్ పొలారిటీ, V1 పొలారిటీ ఏదైతే ఉందో సేమ్ అదే పొలారిటీ రాసినప్పుడు V1 మైనస్ V2. సో లేదు V2 పొలారిటీ రాస్తున్నప్పుడు V2 మైనస్ V1 రాస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి V1 V2 V3 త్రీ వోల్టేజ్ సోర్సెస్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయి, సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి. పొలారిటీ చెక్ చేస్తే ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్, సో ఒక పొలారిటీ ఆపోజిట్లో ఉంది. సో ఎఫెక్టివ్ వాల్యూ వచ్చేసి ఏంటి, ప్లస్ మైనస్ తీసుకున్నాడు కాబట్టి V1 V3 పొలారిటీ ఏదైతే ఉందో సేమ్ అదే పొలారిటీ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము, V1 అండ్ V3కి ప్లస్ వస్తుంది, V2కి మైనస్ వస్తుంది. సో ఫైనల్గా V1 మైనస్ V2 ప్లస్ V3, సో డైరెక్ట్ వస్తాము. నెక్స్ట్ లాగా ఏంటంటే వోల్టేజ్ సోర్సెస్ని మనము సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, టూ డిఫరెంట్ వోల్టేజ్ సోర్సెస్ అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వోల్ట్స్ ఉంది, నెక్స్ట్ ఒక 3 వోల్ట్స్ ఉంది, నెక్స్ట్ ఇంకొక వోల్టేజ్ సోర్స్ 1 వోల్ట్ ఉంది, ఇక్కడ మనం సిరీస్లో కనెక్ట్ చేసుకోవచ్చు, ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకుంటే టోటల్ వాల్యూ ఏంటి తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే ప్యారల్గా కనెక్ట్ చేసుకోవాలనుకోండి వోల్టేజ్ సోర్సెస్ని, వోల్టేజ్ సోర్సెస్ని ప్యారల్గా కనెక్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వోల్ట్స్ వోల్టేజ్ సోర్స్, నెక్స్ట్ అలాగే 3 వోల్ట్స్ వోల్టేజ్ సోర్స్, సో టూ డిఫరెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి, వీటిని మనం ప్యారల్గా కనెక్ట్ చేయాలని ట్రై చేసాం అనుకోండి, అలా కనెక్ట్ చేయకూడదు, సో పాజిబుల్ కాదు అసలు. సో టూ వోల్టేజ్ సోర్సెస్ని ప్యారల్ కనెక్ట్ చేస్తే కంపల్సరీ వోల్టేజ్ వాల్యూ సేమ్ ఉండాలి, ఎందుకంటే ప్యారల్ కనెక్షన్లో వోల్టేజ్ ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే వోల్టేజ్ సోర్సెస్ అనేది ప్యారల్గా కనెక్ట్ అయినాయంటే కంపల్సరీ ఆ టూ వోల్టేజ్ సోర్సెస్ వచ్చేసి ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V1 కనెక్ట్ అయింది, V2 కనెక్ట్ అయిపోయింది అనుకోండి, కంపల్సరీ సేమ్ V1 ఈక్వల్ టు V2నే ఉండాలి, అలా ఉంటేనే కనెక్ట్ చేయాలి, లేదంటే కనెక్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఇక్కడ 10 వోల్ట్స్ ఉంది అంటే ఎక్కడ 10 వోల్ట్సే ఉండాలి. సో వోల్టేజ్ సోర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు సోర్స్ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, ఏం కాదు, కానీ ప్యారల్గా కనెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలి, కంపల్సరీ సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఉంటేనే మనం ప్యారల్ కనెక్ట్ చేస్తాము, లేదంటే కనెక్షన్ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే ప్యారల్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో టూ డిఫరెంట్ వోల్టేజ్ సోర్సెస్ని కనెక్ట్ చేస్తే అసలు బేసిక్ లాకే ఆపోజిట్, సో పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ అలాగే కరెంట్ సోర్సెస్ చూస్తాం. సో ఒక కరెంట్ సోర్స్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉందనుకుందాం, నెక్స్ట్ సెకండ్ కరెంట్ సోర్స్ యొక్క డైరెక్షన్ కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఉంటే, సో ఇక్కడ I1 I2,
సో ఈ టూ సోర్సెస్ని మన కరెంట్ సోర్సెస్ని ప్యారలల్ కనెక్ట్ చేసేయచ్చు. కిర్చాఫ్ కరెంట్లో అప్లై చేసాం అనుకోండి, దానికి ఎఫెక్టివ్ వాల్యూ అనేది సేమ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తున్నాం, సో వాల్యూ I1 ప్లస్ I2 ఉంటుంది. సో కరెంట్ సోర్సెస్ని ప్యారలల్ కనెక్ట్ చేస్తే కరెంట్ వాల్యూ అనేది యాడ్ అవుతుంటుంది కిర్చాఫ్ కరెంట్లో అప్లై చేస్తాం. లేదు ఇన్ కేస్ పొలారిటీ వచ్చేసి చేంజ్ అయింది అనుకోండి, పొలారిటీ వచ్చేసి ఏంటి ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ ఒక పొలారిటీ చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ పొలారిటీ చేంజ్ చేస్తున్నాను, డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాకుండా అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాను అనుకోండి, సో అలాంటి కేసెస్లో వచ్చేసి ఏం వస్తుంది, I1 - I2 వస్తుంది. I1 - I2, సో I1 పొలారిటీ ఏ పొలారిటీ ఉందో రిజల్టెంట్ పొలారిటీ కూడా సేమ్ అదే డైరెక్షన్ ఉంది. లేదు ఇన్ కేస్ మీరు ఇలా రిప్రజెంట్ చేశారనుకోండి యారో మార్క్ని, సో అలాంటప్పుడు ఈ డైరెక్షన్లో ఏ యారో మార్క్ ఉంది, I2 ఉంది, కాబట్టి అలాంటి కేసులో వచ్చేసి ఏం చేయాలి మీరు I2 - I1 అని రాయాలి, I2 - I1. సో పొలారిటీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, సో మెయిన్ మిస్టేక్ చేసేదంతా అక్కడ మిస్టేక్ చేస్తారు. సో ఒక ప్లస్ సైన్ లేదంటే మైనస్ సైన్ పోతే చాలు, ప్రాబ్లం కంప్లీట్ ప్రాబ్లం పోతుంది, 10 మార్క్స్ ప్రాబ్లం పోతుంది. సో కాబట్టి పొలారిటీస్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాను, అక్కడ 3 సోర్సెస్ కనెక్ట్ చేశాము, I1, I2, I3. సో I1, I3 అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నది, I2 డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను I1, I3ని మాత్రం యాడ్ చేస్తున్నాను, I2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఫైనల్గా ఆరో మార్క్ వచ్చేసి రిజల్టెంట్ ఆరో మార్క్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, కాబట్టి I1 - I3 డైరెక్షన్లో ఉంది, కాబట్టి I1 + I3 - I2. సో నెక్స్ట్ అలాగే కరెంట్ సోర్సెస్ని మనము సిరీస్లో కనెక్ట్ చేసామనుకోండి, 2 కరెంట్ సోర్సెస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఆంపియర్ నెక్స్ట్ లేక 2 ఆంపియర్ ఉందనుకుందాం, ఇలా కనెక్ట్ చేసామనుకోండి, సో ఇలా కనెక్షన్ చేస్తే కనెక్షన్ లేదు రాంగ్ కనెక్షన్ పాసిబుల్ కాదు, ఎందుకంటే సో సిరీస్ కనెక్షన్లో మనకు సేమ్ కరెంట్ ఫ్లో కావాలి, సో ఒక బ్రాంచ్లో సేమ్ కరెంటే ఉండాలి, డిఫరెంట్ కరెంట్ ఫ్లో కానీ పాసిబుల్ కాదు. సో కాబట్టి కరెంట్ సోర్సెస్ని సిరీస్లో కనెక్ట్ చేయాలంటే కండిషన్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా అవి సేమ్ కరెంట్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది, లేదంటే పాసిబుల్ కాదు. సో ఇక్కడ I1, I2 2 సోర్సెస్ ఉన్నాయనుకోండి, టూ సోర్సెస్ని మనం కనెక్ట్ చేసామంటే కంపల్సరీ I1 = I2 అయితేనే సిరీస్లో కనెక్ట్ చేయాలి, లేదంటే కనెక్షన్ అనేది పాసిబుల్ కాదు. సో మెయిన్ కండిషన్ ఇది, ప్యారల్ కాబట్టి కనెక్ట్ చేసుకోవచ్చు, నేను కనెక్ట్ చేసుకోవచ్చు ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ కరెంట్ వచ్చేసి అడిషన్ సబ్స్ట్రాక్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ మొత్తం సేమ్ కరెంట్ ఉండాలి బ్రాంచ్లో, సో డిఫరెంట్గా ఉంటే పాసిబుల్ కాదు. సో మెయిన్ మెయిన్ వచ్చేసి పాయింట్స్ 2 పాయింట్స్ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ సోర్స్ని సిరీస్లో మీరు ఎన్నైనా సరే కనెక్ట్ చేసుకోవచ్చు, సిరీస్లో ఎన్నైనా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ ప్యారలల్ కనెక్ట్ చేస్తే మాత్రం ఏం కావాలి, కంపల్సరీ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం సేమ్ వోల్టేజ్ సోర్స్ ఉండాలి, ప్యారలల్ కనెక్ట్ చేస్తే సేమ్ వోల్టేజ్ సోర్స్ ఉండాలి. నెక్స్ట్ అలాగే కరెంట్ సోర్స్, కరెంట్ సోర్స్ని ప్యారలల్ ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మాత్రం సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ సోర్స్ అనేది ఉండాలి, అలా ఉంటేనే మనం కనెక్ట్ చేయాలి, లేదంటే కనెక్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము.